స్థానిక హుకుంపేట పాత పంచాయతీ పక్కన ఉన్న రజకులపేటలో చంద్ర నాగేశ్వర్ పర్యటిస్తూ మీ ప్రాంతంలో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి అడిగారు. ప్రతి ఒక్కరూ వీధిలో మురుగు కాలువలు ఎప్పుడు నిర్మించారని, అవి పూర్తిగా పాడే మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుందని చంద్ర నాగేశ్వర్ దృష్టికి తీసుకొచ్చారు. సీసీ డ్రైన్లను వెడల్పు చేసి మురుగు నీరు సవ్యంగా పారేలా కొత్త సీసీ డ్రైన్లను నిర్మించాలని, ఇందుకు అవసరమైన ప్రతిపాదన వేగంగా తయారు చేసి మౌలిక సదుపాయాల పనులన్నీ పూర్తి చేయాలని, ప్రజల విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందిస్తూ తప్పక డ్రైనేజీలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కాల్వల పునరుద్ధరణకు అంచనా నివేదికలు తయారు చేయాల్సిందిగా హుకుంపేట పంచాయతీ ఈవో ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. 28 లక్షల వ్యయంతో ప్రతిపాదన తయారు చేయాలని సూచించారు. చాలా కొన్ని ఉంటాయి కదా, చాలా మంది తిరుగుతారు కదా, అందరి దగ్గర వెళ్ళిపోతే నేను సాయంత్రం ఇక్కడ ఒక్క బట్టని ఫోన్ చేసి ఇక్కడైతే టీ తాగేస్తాను. చెప్పండి సమస్య. గుడ్ కాదాయం ఏమీ లేదండి, మేము అందరం ఇల్లు ఆడవాళ్ళం అండి. ప్రభుత్వం ప్రయోజనాలనే.